राष्ट्रानिकी केसीआर रेंडु सार्लु मुख्यमंत्री अय्यिंडु मूडु अडुगुल जगदीश्वर रेड्डि रेंडु सार्लु मंत्री अय्यिंडु ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి కానీ మీ రోడ్డు మాత్రం బాగు చేయలే అట్లే శేషరెడ్డి వాగు మీద ఏం పని జరగలే ఈ ప్రాంతంలో శివన్నగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరగలే దిండి ప్రాజెక్టు కట్టలే కిష్టాంపల్లి ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదో గక్కనే ఉన్నది మునుగోల్లో జూనియర్ కాలేజీ రాలే చెండూరులో మోడల్ స్కూల్ రాలే చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ రాలే అదే విధంగా చోటుపల్లె మిని ట్యాంక్ బండ్ రాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది ఇక్కడ ఎవరకైనా పేదలకు ఆ వెళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కేసీఆర్ ఎక్కిరించండి ఇదే సంటూరుకు వచ్చి ఏమిల్లాక ఇల్లు కాళ్ళు తప్ప అనుకుంటే కాళ్ళు బయట ఉంటే తలకాయ లోపల ఉంటుంది అల్లుడే తేడవద్దాడు గొర్రెపిల్లుంటే ఎడగట్టేసుకుంటారు అన్నారు మరి ఏం చేయాలి సార్ అంటే ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పాడు నేను అడుగుతున్నా ఇక్కడున్న మా అక్కల్ని మా పెద్దమ్మల్ని ఎవరికన్నా ఈ పల్లెల మొత్తం కష్టాల నుంచి చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తాని ముఖ్యమంత్రి ఇవ్వకుండా మోసం చేసి మళ్ళా చెప్పిండు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇక్కడుండే దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా గిరిజనులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా రాజకొండ గిరిజనులకు ఆనాడు ఇద్దరం ఇచ్చిన భూములకు ధరణి పేరు మీద ఇవాళ పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది ఇవ్వలే ఉద్యోగాలు మాత్రం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు అల్లుడు మంత్రి అయ్యిండు కొడుకు మంత్రి అయ్యిండు బిడ్డ ఎంపీ అయింది ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది సడ్డకుడు సడ్డకుని కొడుకు ఇవాళ ఎంపీ అయిండు ఆయన సారాల సోడ పోసే జగదీశ్వర్ రెడ్డి 8 ఏళ్ల నుంచి మంత్రి అయింది ఆయనకు ఆయన తాపేదారులకు అందరికి నౌకర్లు వచ్చినాయి కానీ మా చదువుకున్న తమ్ముళ్ళకు మాత్రం ఒక్కని కూడా నౌకర్ రాలే ఇవాళ ఇక మనం నౌకర్ అడుక్కునేది పక్కన పెట్టూరి మనకు నౌకరు వారిచ్చేదండి వారి నౌకరు ఊడగొట్టే బాధ్యత మా యువకులు తీసుకోవాలి ఇవాళ మా యువకులతో పెట్టుకున్న ఉద్యోగం ఊడగొట్టి ఆడ బస్ స్టాండ్ లో ఊసబెట్టి శిల్ప చేతులు పెట్టి అడుక్కున్నట్టు చేస్తే తప్ప ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి రాదు.